నువ్వు మాత్రం నన్ను మోసం చేయలేదు పని మనిషిని చెప్పి మీ నాన్నగారు నీ కోసం బెగ పెట్టుకుని మాట్లాడికారు తెలుసా? నువ్వు తిరిగి వచ్చావు, నా గొంతుకులో ప్రాణం పోసావు తల్లి. నువ్వు లేకుండా ఇన్నాళ్ళు ఇంట్లో దరక యాత్ర అనుభవించావు. ఆ భగవంతుడే నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు. ఈ ఇంటికి నా కంటికి మళ్ళీ వెలుగు ప్రసాదించాడు తల్లి, వెలుగు ప్రసాదించాడు. లక్ష్మి, ఓబయ్య, మన ఇంటికి మళ్ళీ వెలుగు. అరుణ అమ్మగారిని తీసుకొచ్చి అప్పగించి నా అబ్బాయ్య బాబు. అలాగా బాబు కూర్చో. లక్ష్మి, వారికి కాఫీ పలహారాలు చూడు. అబ్బా అరుణ, ఇలా ఒకసారి రా కూర్చో బాబు. అమ్మా, ఆ డ్రాయర్ సురుగులో 10,000 రూపాయలు ఉన్నాయి, ఇలా తీసుకురామ్మా. మీ ఆచూకి చెప్పిన వాళ్ళకు గాని నిన్ను అప్పచెప్పిన వాళ్ళకు గాని 10,000 రూపాయలు బహుకరిస్తామని ప్రకటించానమ్మా. నా కోసం బహుమానం ప్రకటించారా? అవునమ్మా, డబ్బాస లేని నీ గురించి ఎవరైనా ఎందుకు పట్టించుకుంటారమ్మా? ఇలాదే నాన్నగారు, ఇంత ఉపకారం చేసిన వారిని నేనే స్వయంగా సత్కరిస్తే బాగుంటుంది. మీరు విశ్రాంతి తీసుకోండి. లక్ష్మి, కాసేపు మీరు బయటకు వెళ్ళండి. సారీ, మీకు నిజం చెప్పకుండా తీసుకొచ్చి మీ నాన్నగారికి అప్పగించినందుకు క్షమించు. అంత మాట ఎందుకులేండి? నా రహస్యం, మా నాన్నగారి ఆవేదన మీకు తెలిసింది. వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకున్నారు, ఇచ్చే బహుమానాన్ని పుచ్చుకుంటారు. బహుమానం? అవును, అందుకోసమేగా మీరు నన్ను ఇక్కడ అప్పచెప్పారు. ఏదో ఉద్యోగం దొరికిందని మభ్యపెట్టి నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది ఈ డబ్బు కోసమేగా. తీసుకోండి. అరుణ, పెళ్లిగాని పిల్ల, తండ్రి చాటు బిడ్డ, ఆగర్భ శ్రీమంతురాలు, అనవసరంగా అష్టకష్టాలు పడిపోతోందని మీ మెత్తని మనసు కరిగిపోయింది. పరోపకారం కోసం నన్ను మా ఇంట్లో అప్పచెప్పారు, అంతేనా? సంతోషం, చాలా సంతోషం. మిస్టర్ అశోక్, ఎవరి దగ్గర నాటకం ఆడతారు? మీ ఆశయాలు, ఆదర్శాలు, అసలు స్వరూపాలు నాకు బాగా తెలుసు. మనిషికి డబ్బే ముఖ్యం కాదని ఆనాడు నేనంటే, ఈ లోకల్లో డబ్బు కంటే ఇంకేది ముఖ్యం కాదని మీరు చెప్పిన మాట నేను ఇంతవరకు మర్చిపోలేదు. డబ్బు కోసం ఇంత నీచాను కొడికెడతారని ఇప్పుడు రుజువైంది. గుడ్డిగా నమ్మిన దాన్ని, గాఢంగా ప్రేమించిన దాన్ని 10,000 రూపాయలు కక్కుతూ పడి ఇంత మోసం చేస్తారనుకోలేదు. ఇంతకంటే నన్నే నేరుగా అడుగుంటే లక్షలు ఇచ్చేదాన్ని. మీరు చాలా పొరపడుతున్నారు. అవును, ఒకప్పుడు పొరపాటు పడ్డ మాట నిజమే, కానీ ఇంకెప్పుడు పొరపాటు పడను. మీలాంటి ఆషాఢభూతుల్ని నమ్మను. నాకింతటి చక్కటి గుణపాఠం నేర్పినందుకు మీకు చాలా థ్యాంక్స్. అదేమిట్లాయనా, ఈ డబ్బు నాకు అక్కర్లేదండి. ఈ 10,000 కాదు, 10 లక్షలు ఇచ్చినా నీ రుణం తీర్చుకోలేం బాబు. తీసుకో. వద్దండి, అభంశుభం ఎరుగని ఒక ఆడపిల్లను అయిన వాళ్ళకి అప్పగించడం నా కర్తవ్యంగా భావించాను. మనోవ్యాధితో మంచాన పడి ఉన్న మీకు మనశ్శాంతి కలిగించడం నా ధర్మం అనుకున్నాను. అంతేగాని ఈ డబ్బు కోసం నేను మీ అమ్మాయిని ఇక్కడికి తీసుకురాలేదు. ఇచ్చేశారమ్మా. అవునమ్మా, ఎంత బలవంతం చేసినా తీసుకోలేదు. నిజమా? నిజమమ్మా, డబ్బు కాసిపడి మిమ్మల్ని ఇక్కడ తీసుకురాలేదని చెప్పారమ్మా. అయితే నేనే పొరపాటు పడ్డానన్నమాట. ఆయన కింద ఉన్నారా? లేరమ్మా, ఇప్పుడే వెళ్ళిపోయారు. ¶¶
మళ్ళీ ఎక్కడికి బయలుదేరావు? నీకు చెప్పాల్సిన అవసరం లేదు, చెప్పడానికి టైం లేదు. అట్లే నువ్వు బయటికి వెళ్ళడానికి వీల్లేదు. ఒకసారి వెళ్ళి తెచ్చిన అనర్థం చాలు శేఖర్. ఎంత అరిచినా ప్రయోజనం లేదు, మాట్లాడకుండా గదిలోకి వెళ్ళు. మర్యాదగా అడ్డు లేస్తావా లేదా? మర్యాద దక్కించుకోమనే చెప్తున్నాను, పోదా నీ గదిలోకి. రెస్ట్ తీసుకోవాలి, ఆందోళన పనికి రాదు. హలో, ఎవరు కావాలి? డాక్టర్ గారా? డాక్టర్ గారు మీకు ఫోన్. ఏమిటి? యాక్సిడెంట్ కేసా? సరే, వెంటనే బయలుదేరి వస్తున్నాను. వస్తానండి, మరీ అర్జెంట్ అయితే కబుర్ చేయండి. నిజంగా మా నాన్నగారికి ఏం భయం లేదు కదండి? లేదమ్మా, గుండె మాత్రం బాగా బలహీనంగా ఉంది, పూర్తిగా విశ్రాంతి తీసుకుంటే సరిపోతుంది. శేఖర్, అరుణతో మొరటగా ప్రవర్తించు బాబు. అలాగే మామ. డాక్టర్ పేరేమిటని అడిగాను. పిచ్చి చూపులు చూస్తూ తెల్లబోయాడు, ఏదో బాధతో మళ్ళీ స్పృహ తప్పి కళ్ళు మూసుకున్నాడు. అనుకున్నంత అయింది. ఏమి డాక్టర్? ఆ ప్రమాదంలో మెదడుకు పెద్ద షాక్ తగిలింది, అందువల్ల జ్ఞాపక శక్తి పూర్తిగా పోవచ్చు. షాక్ తీవ్రతను బట్టి గతం ఒక్కొక్కప్పుడు లీలగా జ్ఞాపకం రావచ్చు, లేదా రాకపోవచ్చు. వచ్చిరాని పరిస్థితుల్లో గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తే భరించరాని మానసిక సంక్షోభం అనుభవిస్తా. లాయర్ గారు, నేను చెప్పిన విషయాలన్నీ పూర్తిగా బిల్లులో రాశారు కదా? రాశానండి. ఈ బిల్లు త్వరగా రిజిస్టర్ చేయించండి. అలాగేనండి. నేను పోయా కారుణ బాధ్యత నిదేశమా? అట్ట అనకండి బాబు. అవును సుబ్బయ్య, అప్పగింతలు పెట్టాల్సిన అదం వచ్చింది. చూడు, ఈ పరిస్థితుల్లో కూడా అరుణకు తన జన్మ రహస్యం మాత్రం చెప్పండి. అంటే బాబు చెప్పండి. మార్నింగ్ డాక్టర్. గుడ్ మార్నింగ్. పేషెంట్ ఎలా ఉన్నాడు? కొంచెం పర్వాలేదు డాక్టర్, అయితే తెలివి రాగానే మంచం మీద ఉండడం లేదు, రాత్రి ఎక్కడికో వెళ్ళిపోవాలని చూశాడు. అయితే ఈ రోగ లక్షణమే అంత. నిన్న చేసిన ఇంజెక్షన్లే కంటిన్యూ చేయి. సార్, మీకోసం ఎవరో వచ్చారు. చాలా అర్జెంట్ చేశారు. ఎవరు? నేనే బాబు. మా దొరగారి గుడ్డ నొప్పి వచ్చింది, తమ్ముడు వెంటనే రమ్మనమన్నారు. అలాగా? సరే పద.